ఇప్పుడు 2009లో అండి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వామపక్షాలు అటు మహాకూటమి ఏర్పాటు చేసినాయి తెలుగుదేశంతోను టీఆర్ఎస్తో, అది తప్పిదం అంటారా? అది అట్లా జరిగి ఉండాల్సింది కాదని సిపిఎం భావించింది. భావించింది అది ఒక్కసారే కాదు, గత 25-30 సంవత్సరాలుగా అనుసరించిన ఎత్తుగడల్లో బీజేపీని, ఇప్పుడు కాంగ్రెస్ను బీజేపీని ఓడించాలనేది కొంతకాలం, బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనేది కొంతకాలం, అలాంటి ఎత్తుగడలు తీసుకున్నప్పుడు తాత్కాలికంగా జయప్రదం కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దానివల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చాం అనే ప్రశ్న ముందుకు వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినా అవే విధానాలు, బీజేపీ వచ్చినా అవే విధానాలు అనుసరించారు. ఈ రెండు పోయి ప్రాంతీయ పార్టీల కూటములు ఢిల్లీలో ఏర్పడ్డా కూడా అవే విధానాలు అనుసరించారు. కాబట్టి వీళ్ళను ఓడించి వాళ్లను, వాళ్ళను ఓడించి వీళ్లను తెచ్చి మేమేమి సాధించామని ప్రజలు అనుకునే ప్రశ్న వచ్చింది. అందుకని ప్రజలకు మేలు జరిగే విధానాలు లేకుండా వీళ్ళని ఓడించడం కోసం వాళ్ళతో గెలవాలి, వాళ్ళని గెలిపించడం కోసం వీళ్ళతో గెలవాలి అనేటువంటి ఎత్తుగడలు ఉపయోగపడవు అనేది బేసిక్గా సిపిఎం వచ్చినటువంటి. అంటే ఇటీవల త్రిపుర ఎన్నికల తర్వాత ఎస్పెషల్లీ ఒక విమర్శ ఏంటంటే, సిపిఎం వాళ్ళు అంటే వామపక్షాలు ఎక్కువగా ఎవరితో జత కట్టాలి అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయటం మీద పెడుతున్నారు తప్ప బేస్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద పెట్టడం లేదనేటువంటిది ఒక విమర్శ ఉన్నది. అదే అంటే మీరు చెప్పింది కరెక్ట్. సరిగ్గా గత 30 సంవత్సరాల్లో సిపిఎం చేసిన పొరపాటు అదే. సిపిఎం కానీ సిపిఐ కానీ వామపక్షాలు దేశంలో చేసినటువంటి పొరపాటు అదే. దాని నుంచే 3 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో జరిగిన మహాసభలో స్పష్టమైన వైఖరి తీసుకున్నారు, అలాంటి లోపం మళ్ళీ జరగకూడదు అని. ఇప్పుడు వాళ్ళతో గెలవడం వీళ్ళతో గెలవడం కంటే ముందు మన బలం పెంచుకునే దాని మీద మనం కేంద్రీకరించడం అవసరం. మన బలం పెరిగితే మనం ఒక ప్రజోపయోగ కార్యక్రమం ముందు పెట్టినప్పుడు దానితో జత చేరడానికి మరికొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది. మన బలమే పెరగకుండా 4 ఆకర్షించడం అనేది ఎక్కడుంటుంది? అందుకని మీరు చెప్పింది కరెక్ట్, దాన్ని సరిదిద్దుకునేటువంటి క్రమమే ఈ 3 ఏళ్ల నుంచి జరుగుతుంది. నాకు తెలిసింది అంటే దేశంలో ఒకప్పుడు సిపిఎం బలం అంటే 64లో కనుక కమ్యూనిస్టులు చీలిన తర్వాత మీకు 89లో అనుకుంటా హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి, 10.8 ఎంతో. ఆ తర్వాత చూస్తే 2014 నాటికి మీకు 4.2%కి తగ్గిపోయారు మీరు బలం బాగా. ఇప్పుడు ఆఫ్కోర్స్ దేశంలో ఒక కేరళలోనే సిపిఎం అధికారంలో ఉన్నది. అంటే ఈ బేస్ని పెంచుకునేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఎస్పెషల్లీ ఇవాళ యువతరంలో ఒక కొత్త ఆలోచన ధోరణిలో, కొత్త ఆలోచనలు వస్తున్నటువంటి క్రమంలో ఇంకా సిపిఎం పాత విధానాలను, పాత సిద్ధాంతాలను పట్టుకునే ఉన్నది, ఎక్కువగా ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు. ముఖ్యంగా మీకు కార్మికుల్లో కానివ్వండి, ఉద్యోగుల్లో కానివ్వండి, అసంఘటిత రంగంలో కానివ్వండి, ఎక్కువ మందికి ఒకప్పుడు వామపక్షాలు వెనక నడిచేవాళ్ళు, ఇటీవల కాలంలో వాళ్ళు కూడా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తుంది సిపిఎం? ఇప్పుడు మీరు ఒక అబ్జర్వేషన్ మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్. క్రమంగా వామపక్షాల పునాది చెదిరిపోతూ ఉన్నది, ఎరోడ్ అవుతూ ఉన్నది, అది కరెక్ట్. అయితే ఎందుకు అవుతుంది అనేది చూస్తే, ఇప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ కాదు, చరిత్రలోనే ఇంకెవరూ మర్చిపోలేని స్ట్రగుల్. అట్లనే రాజశేఖర రెడ్డి పీరియడ్లో భూమి కోసం సాగినటువంటి పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఒక 6 మాసాల పాటు భూమి కోసం ఇంత సుదీర్ఘంగా పోరాటం జరగడం అనేది అప్పుడే, పైగా కాల్పుల దాకా వెళ్ళిపోయింది. ముదిగొండ కాల్పు ఇంత పెద్ద ఎత్తున స్ట్రగుల్స్ చేసిన తర్వాత కూడా ఓటింగ్ చెదిరింది. ఎందువల్ల అనేది చూస్తే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎలక్టోరల్ టాక్టిక్స్కు దీనికి లింక్ ఉంది. ఒకవైపు ప్రజా సమస్యల మీద విరోచితంగా పోరాడుతున్న కమ్యూనిస్టులే సరిగ్గా ఎన్నికలు రాగానే ఎవరితోనైతే కొట్లాడారో వాళ్లతోనే చేతులు కలిపి వాళ్ళకే ఓట్లేయమని చెప్పేసి అదే ప్రజల దగ్గరికి పోవడంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళం. ఏమిటి, నిన్నటిదాకా వాళ్ళకు వ్యతిరేకంగానే కొట్లాడినాం కదా, ఇప్పుడు వాళ్ళకే ఓటేయమంటున్నారు ఏంది అనేది వచ్చేసింది. అందుకని అంటే కొన్ని సీట్ల కోసం ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ను బీజేపీని ఓడించాలి కాబట్టి టీడీపీతో కలవాలి అన్న తర్వాత విద్యుత్ ఉద్యమంతో అంత పెద్ద పోరాటం చేసి ఎన్నికలు వచ్చేటప్పటికీ అదే టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఏం జరిగింది? ప్రజల్లో ఒక రకమైనటువంటి సందేహం, అరే ఏ సమస్యల మీదనైతే మనం కొట్లాడామో ఆ సమస్యలకు బాధ్యులైన వాళ్ళతోటి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారనే ప్రశ్న వచ్చింది. ఇక రెండోది ఏమిటి, గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో సాధారణ కూలి, సాధారణ కౌలు రైతు, సాధారణ పేదలకు అక్కడ ఒక కాంట్రాక్టర్ శత్రువు, అక్కడ ఒక డీలర్ శత్రువు,
అక్కడొక పారిశ్రామికవేత్త శత్రువు, అక్కడొక భూస్వామి శత్రువు, అట్లా చూస్తున్నారు. సరిగ్గా వీళ్ళు ఈ నియోరిచ్చు టీడీపీలో నాయకులుగా ఉంటారు. సిపిఎం, సిపిఐ, టీడీపీ మిత్రపక్షాలు అని చెప్పేసి వీళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్దతునిస్తారు, మండలంలో మద్దతునిస్తారు, జిల్లా పరిషత్లో మద్దతునిస్తారు. ఆ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆకలితో, వాళ్ళు ఏంది మా శత్రువులతో కమ్యూనిస్టులు కలిసి తిరుగుతున్నారేంది, అదేదో ఒకసారి రెండుసార్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే తప్పు పట్టేవాళ్ళు కాదేమో. సుదీర్ఘకాలం ఉండకూడనంత కాలం, ఉండకూడనంత ఫ్రెండ్షిప్ జనం అంగీకరించలేదు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే నో, ఎక్కడో పొరపాటు జరిగింది, ప్రజలను అంటి పెట్టుకొని ఉండాలి, ప్రజా సమస్యలే కీలకం అనే వైఖరికి ఇప్పుడు కమ్యూనిస్టులు వస్తున్నారు. ముఖ్యంగా సిపిఎం ఆ వైఖరికితో ముందుకు వస్తుంది. అందుకని డెఫినెట్గా పునాది చెదిరిపోకుండా ముందు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, ఆపగలుగుతారు, రానున్న కాలంలో పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమం చరిత్రంతా మీరు చూస్తే శాసనసభలో పార్లమెంట్లో సీట్లతో నిమిత్తం లేకుండా ఏమీ లేనప్పుడే పునాది పెరిగింది, ఆ తర్వాత సీట్లు వచ్చినాయి, సీట్లు వచ్చి పునాది పెరగలే. అందుకని ఇప్పుడు కూడా సీట్లు రానంత మాత్రాన, ఓట్లు రానంత మాత్రాన ఇక కమ్యూనిస్ట్ పార్టీల పని అయిపోయిందని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. అంటే ఒక టాక్ ఏంటంటే, అంటే ఎప్పుడైతే శక్తి తగ్గుతూ వచ్చిందో, అంటే మీ సిద్ధాంతాలకు కూడా రిలవెన్స్ పోయింది అనేటువంటి ఒక విమర్శ కూడా ఎక్కువగా వినపడుతుందండి. ఇప్పుడు రిలవెన్స్ అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలనే సిద్ధాంతానికి రిలవెన్స్ లేకుండా ఎట్లా పోతుంది? పోదు కదా. చదువుకున్నవాడికి అందరికీ చదువు చెప్పాలి, చదువుకున్నవాడికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే దానికి రిలవెన్స్ లేకుండా ఎట్లా పోతుంది? మనిషి బతుకున్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిందే కదా. వాళ్ళు ఇవ్వట్లేరు, కమ్యూనిస్టులు ఇస్తున్నారు. డెఫినెట్గా ప్రజలు కమ్యూనిస్టుల్ని ఆదరించాల్సిందే. అందుకని ఈ సిద్ధాంతానికి రిలవెన్స్ పోయింది అనేటువంటి ఒక వాదన, దాన్ని కాంగ్రెస్కో బీజేపీకో సహాయం చేయదలుచుకున్న మేధావులు చేసే వాదన తప్ప అది వాస్తవం. అంటే విత్ ఇన్ ది సిపిఎం అంటారా? ఏది విత్ ఇన్ ది సిపిఎంలోనే అటువంటి వాదన వినపడలేదు నాకు తెలిసి. విత్ ఇన్ ద సిపిఎంలో అలాంటి వాదనలు లేవు. విత్ ఇన్ ద సిపిఎం ఉన్న వాదనలన్నీ ఏమిటి అని అంటే, రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం అవసరమైతే కాంగ్రెస్తో ఒక అండర్స్టాండింగ్ లెవెల్లోనైనా పోవడమా పోకపోవడమా అన్నప్పుడు సీరియస్గా మెజారిటీ దాన్ని తిరస్కరించింది. అసలు అండర్స్టాండింగ్ కాదు కదా, కాంగ్రెస్ నీడ కూడా పారకూడదు, ఎందుకంటే కాంగ్రెస్ విధానాలే ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినాయి, డెఫినెట్గా బీజేపీని ఓడించాలి, దానికి కుక్కదోక పట్టుకొని గోదావరి ఈదలేము. గోదావరి ఈదాలనేది ఎంత కరెక్టో, కుక్కదోక పట్టుకొని ఈదే ప్రయత్నం కూడా అంత తప్పు అనేది ఈరోజు జరుగుతున్న చర్చ తప్ప అంతకంటే వేరే అండి.